శ్రీగురు భ్యో నమః శివం భయాతం. మన శుక్రగ్రహం నుంచి మాట్లాడుకుంటున్నాం అండి. సుమారుగా వీడు ఇక్కడ సెప్టెంబర్ వెళ్ళిన తర్వాత అక్టోబర్ 11వ తారీఖున వాడు ఏం చేస్తాడు, సుమారుగా ఆ టైంలోని కన్యారాశిలో ప్రవేశిస్తాడు. అంటే చూడండి, కర్కాటకంలో చంద్రుడి ఇంట్లో ఉన్నప్పుడు ఒక రకమైన మనసు వికాసము ఆనందం కలిగిస్తూ ఉన్నప్పటికీ సింహంలోకి రాగానే వాడుకున్న బలం పూర్తిగా తగ్గిపోతుంది. బలం తగ్గిపోయిన వ్యక్తి కన్యలో ప్రవేశిస్తే నీచత్వం పొందుతాడు. అంటే ఇంకొంచెం బలం తగ్గిపోతుంది, నీచత్వం పొందాడంటే ఇంకొంచెం బలం తగ్గినట్టే, అంటే నీచ ఆలోచనలు తీసుకొస్తాడు. ఒక వ్యక్తి ఆర్థికంగా బలం లేనప్పుడు వాడు ఏం చేస్తాడంటే దెబ్బ కొట్టినప్పుడు వాడిని వాడికి ఏం చేయాలో మనోవేదన పొందుతూ వాడు ఏదో దానికి అలవాటు పడతాడు, ఎడిక్ట్ అవుతుంటాడు. ఒక మందు కొట్టాలనో లేకపోతే ఒక సిగరెట్ తాగాలనో లేకపోతే ఇంకేదో అలవాటు చేసుకుంటాడు. అంటే ఆ బాధ నుండి బయటపడలేక చేస్తున్నాం. సినిమాల్లో కూడా చూస్తుంటాం, చాలామంది వ్యక్తుల్లో చూస్తుంటాం, మగవాళ్ళలో ప్రత్యేకంగా చూస్తుంటాం. అంటే ఏమైంది, శుక్రుని వాడు ఎప్పుడైతే సింహరాశి నుండి కన్యలో ప్రవేశిస్తాడో శుక్రగ్రహం వలనే రాజ్యోగం పొందే వాడి గురించి నేను చెప్తున్నాను. అది కన్య మిథున లగ్నం వాడి గురించి చెప్తున్నా అన్నమాట. వాడు ఎప్పుడైతే కన్యలో ప్రవేశిస్తాడో నీచత్వాన్ని పొందాడో ఆటోమేటిక్ వాడు ఆలోచనలను నీచంగా ఉంటాయి. అప్పటి వరకు వాడు ఎంతో మంచివాడు ఉన్న వ్యక్తి అలా మారిపోయేట నేను అనుకుంటున్నాను. సడన్గా మారిపోతాడు, డ్రాప్ అవుతాడు. వీడు నిన్న రోజు బాగానే ఉన్నాడండి, అదేదో సినిమా వాడు హిట్ కాలేదు, దాంతో వాడు డ్రాస్టిక్గా డౌన్ఫాల్ అయ్యి డ్రగ్స్ ఎడిక్ట్ అయిపోయి చెప్తారు ఫిల్మ్ ఇండస్ట్రీ వాడితే. బిజినెస్ మ్యాన్ అయితే వీడు ఏదో బిజినెస్ చేస్తే ఎప్పుడు అవ్వడేమో మానసిక ఒత్తిడి పొందుతూ ఏదో చూసారా మన ఈ మధ్య చూసాం ఫైనాన్షియల్లో దెబ్బలు తిని ఉరేసుకోవడానికి లేదా కత్తితో పుడుచుకోవడానికి ప్రయత్నం చేసి ఇవన్నీ ఏంటంటే ఇష్యూకుడు నేచర్లోకి వస్తే ఆటోమేటిక్గా ఆలోచనలోకి వచ్చేస్తాయి. అంటే మైండ్కి పని చేయరు వాడు, ఏదో దానికి ఎడిక్ట్ అయిపోవాలి ట్రై చేస్తారు. ఈ ఎడిక్షన్లోనే వాడు ఏం చేస్తారంటే ఆటోమేటిక్గా అలవాటు చేసేసుకుంటారు చెడు అలవాట్లు. ఇష్యూకుడు నీచం ఉన్నాడు కాబట్టి అక్కడే కొంతకాలం ఉంటాడు, ఎక్కువ ఉంటాడు. మా అయితే ఒక 50 రోజులు ఉంటాడు, అంతకంటే ఎక్కువ ఉంటాడు. అటు ఇటు ఒక రోజులు వెళ్ళినా అంతకంటే ఎక్కువ ఉంటాడు. అక్కడ నుండి తులారాశిలో ప్రవేశించిన తన సొంత ఇంటికి వస్తారు. సొంత ఇంటికి వచ్చిన తర్వాత వాడికి బలం పెరుగుతుంది. చూడండి, అంటే కర్కాటకం నుండి తులారోకి వచ్చే వరకు మధ్యలో ఎన్ని మార్పులు వస్తాయో ఒకే వ్యక్తిలో, ఒక సంవత్సరంలో వాతావరణంలో ఎన్ని మార్పులు వస్తాయో, అంటే ఎండాకాలం వర్షాకాలం తన చలికాలం మార్పులు వచ్చి అన్నింటి మనం తట్టుకుంటూ మళ్ళా ఎండాకాలం వచ్చింది చూసారా మనకు అనుకుంటే సెలవులు వచ్చాయంటుంటే ఆనందపడతాం కదా. అలాగే శుక్రుడు కర్కాటకం నుండి సింహం, సింహం నుండి కన్య, కన్యలో పూర్తిగా బలహీన పడిపోయిన తర్వాత వాడు మళ్ళీ తులారాశి ప్రవేశించగానే ఆటోమేటిక్గా వాడి బలం పెరిగిపోతుంది. తన సొంత ఇంటికి వచ్చాడు కాబట్టి, ఎవరైనా సొంత ఇంటికి రాగానే వాడు బలం పెరుగుతుంది కదా. నా సొంత ప్రదేశాలు రాగానే బయట ఎలాగున్నా వాడుకుండా బలపడుకుంటుంది కాబట్టి అదేవిధంగా శుక్రుడు బలం పెరిగిపోతుంది. ఒక్కసారి శుక్రుడు బలం అక్కడ పెరిగిందంటే మళ్ళీ వాడు యోగాన్ని ఆరంభిస్తాడు. ఎంత విచిత్రమైన సంఘటన చూడండి, ఒకే గ్రహం యోగం ఏది వల్ల ఆ గ్రహం ఉండే ప్రదేశాన్ని బట్టి ఆ యోగ బలం తగ్గిపోతుంది. మనం ఏమనుకుంటా అంటే లగ్నం నుండి మనకు తులా లగ్నము లేకపోతే మన కన్యా లగ్నము మిథున లగ్నము శుక్ర రాజయోగకారులు కాబట్టి శుక్ర మహారాశి నడుస్తుంది కాబట్టి మనం ఏం చేసినా నడుస్తుంది అనుకుంటాం. కానీ ట్రాన్సిట్లో ఒకసారి శుక్రుడు వీక్ అయినప్పుడు ఏంటంటే వ్యాపారాన్ని మార్గం చూపించేది మన లగ్నం అయితే వ్యాపారంలో ఒడుదొడలు చూపించేది మన గోచారం. ఈ మాట చాలా జాగ్రత్తగా మీరు అర్థం చేసుకోండి. ఏ వ్యాపారం చేయాలో, వ్యాపారంలో ఉన్నత స్థాయికి ఎలా వెళ్ళాలో అని చెప్పేది మన గ్రహచారం అయితే అందులో వచ్చే ఒడుదొడలంతా చూపించేది గోచారం. గోచారంలో కొంత మిస్ఫైరింగ్ అవుతుంది అంటే మన వ్యాపారంలో కూడా అప్స్ అండ్ డౌన్స్ అవుతున్నాయని అర్థం అన్నమాట. వ్యాపారం పెట్టడం పెట్టడం బ్రహ్మాండంగా ఉంది, సడన్గా డౌన్ఫాల్ అయింది అంటుంటాడు. ఎందుకేదో వాడికి అర్థం కాదు, జాతకత బ్రహ్మాండంగా ఉంది కదా, మంచి దశలో మొదలుపెట్టాం కదా అంటారు. కానీ ట్రాన్సిట్, ట్రాన్సిట్ అంటే గోచారంలో ఇలా గ్రహాలు మారుతున్నప్పుడు వాడికి అనుకూలమైన గ్రహము బలహీనపడుతున్నప్పుడు మనిషి యొక్క వ్యాపారంలో బలహీనపడతాడు. అంటే ఇది ఒక సబ్జెక్టులైజ్ అని ఎందుకు చెప్తున్నానంటే పెద్ద వ్యాపారస్తులు కానీ ఫిల్మ్ ఇండస్ట్రీలో వచ్చేసే హీరోలు కానీ హీరోయిన్లు కానీ అదేవిధంగా ఒక ఫ్రీలాన్స్గా వచ్చేసే వాళ్ళకని ఇది పెద్ద దెబ్బగా ఉంటుందన్నమాట. మన కోలుకని దెబ్బగా ఉంటుందన్నమాట. అంటే జాతకానికి అంత విశ్లేషణ తెలుసుకుంటూ అడుగు వేయడం చాలా అవసరం పడుతుంది గైడెన్స్ తీసుకొని. అంటే స్పెషల్లీ శుక్రభోగంలో వెళ్ళే వాళ్ళకి, ఎందుకంటే శుక్రభోగంలో వాడికి ఒక అలవాటు ఇవాడు ఏదో మైకంలో ఉంటాడు. గురుబలంతో వెళ్ళేవాడికి అలా ఉండదు, వాడు వాడు జ్ఞానాన్ని నమ్ముకుంటాడు. శుక్రుడు జ్ఞానం కాదు, వాడు మేధస్సుని కల్చర్ని నమ్ముకుంటాడు. వాడు ఎప్పుడైతే కల్చర్ నమ్ముకుంటాడో అదేవిధంగా వాడి యొక్క కళను నమ్ముకుంటాడో, కళలో ఒకసారి ముందు వెనకేసరికి డిస్టర్బ్. కళాకారుడు ఎప్పుడు ఎలా ఉంటాడంటే ఆనందంగానే ఉండాలి అనుకుంటాడు. ఒక్కసారి శుక్రుడు వీకేసరికి మొత్తం ఆనందంలో పోయి చాలామంది కళాకారులు ఏదో ఒక విషయానికి అలవాటు అవడానికి కారణం ముఖ్యంగా ఇదే అని చెప్పడానికి అవకాశం. సో మీరు ప్రత్యేకించి ఇండస్ట్రీ వాళ్ళు కానీ ఎవరైనా కానీ ఈ శుక్రుడి గమనాన్ని జాగ్రత్త అబ్జర్వ్ చేసి ఒకవేళ తెలుసుకోవాలనుకుంటే వేదమాత గాయత్ర జ్యోషాలను రాగలిగితే మీకు ఎంత వివరంగా చెప్పడానికి అవకాశం ఉంటుంది. అది గమనాన్ని అర్థం చేసుకుని దాన్ని బట్టి మనం ముందుకు వెళ్ళే ప్రయత్నం చేయగలిగితే చాలా బాగుంటుంది. రాజమార్గంలో రాజయోగం పొందగలుగుతాం. శుభం వ్యాధం.